హాయ్, వెల్కమ్ టు వెటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. నీతి ఫర్ స్టేట్స్ ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి ద్రౌపది ముర్ము, ఆప్షన్ సి అశ్విని వైష్ణవ్, ఆప్షన్ డి అనురాగ్ సింగ్ ఠాకూర్. సరైన సమాధానం ఆప్షన్ సి అశ్విని వైష్ణవ్. కమ్యూనికేషన్స్, రైల్వే, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలోని ఆకాశవాణి రంగ్ భవన్ ఆడిటోరియంలో నీతి ఫర్ స్టేట్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. నీతి ఫర్ స్టేట్స్ అనేది పాలసీ, సుపరిపాలన కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మారడానికి రూపొందించిన విజ్ఞాన వేదిక. మొదటి ప్రశ్న, కేంద్ర సాహిత్య అకాడమీ స్థాపించి ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది? ఆప్షన్ ఏ 75, ఆప్షన్ బి 60, ఆప్షన్ సి 65, ఆప్షన్ డి 70. సరైన సమాధానం ఆప్షన్ డి 70. కేంద్ర సాహిత్య అకాడమీ స్థాపించి 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సాహిత్యోత్సవ్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ పేరిట 39వ వార్షిక సాహితీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఈ నెల 11 నుంచి 16 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 170 భాషలకు చెందిన 1100 మంది ప్రసిద్ధ రచయితలు, కవులు ఇందులో పాల్పంచుకోనున్నారు. రెండో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు ఎంత శాతం మేర డిఏడిఆర్ని ప్రభుత్వం పెంచింది? ఆప్షన్ ఏ 4%, ఆప్షన్ బి 4.4%, ఆప్షన్ సి 4.1%, ఆప్షన్ డి 3.4%. సరైన సమాధానం ఆప్షన్ ఏ 4%. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు 4% డిఏడిఆర్ని పెంచింది. ఇప్పటి వరకు మూల వేతనంతో 46% ఉన్న డిఏ ప్రస్తుతం 4% పెంపుతో 50% చేరుతుంది. మూడో ప్రశ్న, కేబినెట్ ఆమోదించిన ఇండియా ఏఐ మిషన్ బడ్జెట్ ఎంత? ఆప్షన్ ఏ 10,372 కోట్లు, ఆప్షన్ బి 11,372 కోట్లు, ఆప్షన్ సి 13,372 కోట్లు, ఆప్షన్ డి 9,372 కోట్లు. సరైన సమాధానం ఆప్షన్ ఏ 10,372 కోట్లు. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం 10,372 కోట్ల వ్యయంతో జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగో ప్రశ్న, ప్రపంచ టాప్ 38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్ కాఫీ ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ 4వ స్థానం, ఆప్షన్ బి 3వ స్థానం, ఆప్షన్ సి 2వ స్థానం, ఆప్షన్ డి 10వ స్థానం. సరైన సమాధానం ఆప్షన్ సి 2వ స్థానం. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్ఫామ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ టాప్ 38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్ కాఫీ 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొదటి ప్లేస్లో క్యూబాకు చెందిన ఎస్పెరెసో నిలిచింది. ఐదో ప్రశ్న, జాతీయ హార్టికల్చర్ ఫెయిర్ 2024 ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి తిరువనంతపురం. సరైన సమాధానం ఆప్షన్ బి బెంగళూరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ 5 నుంచి 7వ తేదీ వరకు బెంగళూరులోని హెస్సర్ఘట్ ప్రాంగణంలో జాతీయ హార్టికల్చర్ ఫెయిర్ను నిర్వహించింది. ఆరో ప్రశ్న, ఏ దేశం ఇటీవల తన కరెన్సీ విలువను తగ్గించింది? ఆప్షన్ ఏ ఇరాక్, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి ఈజిప్ట్, ఆప్షన్ డి భూటాన్. సరైన సమాధానం ఆప్షన్ సి ఈజిప్ట్. 2022 ప్రారంభం నుంచి ఈజిప్ట్ తన కరెన్సీ విలువను 4వసారి 35% మేర తగ్గించింది. ఏడో ప్రశ్న, హజ్ యాత్రికుల కోసం ప్రారంభమైన హజ్ సువిధ్ యాప్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము, ఆప్షన్ బి స్మృతి ఇరానీ, ఆప్షన్ సి నిర్మలా సీతారామన్, ఆప్షన్ డి నరేంద్ర మోదీ. సరైన సమాధానం ఆప్షన్ బి స్మృతి ఇరానీ. హజ్ యాత్రికుల కోసం హజ్ సువిధ్ యాప్ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా అత్యవసర సమయాల్లో హెల్ప్ డెస్క్ లేదా కంట్రోల్ రూమ్తో నేరుగా కమ్యూనికేట్ కావచ్చు. ఎనిమిదో ప్రశ్న, అమెరికా సంస్థ బ్రూకింగ్స్ నివేదిక ప్రకారం భారత్లో ఎంత శాతం మేర నిరుపేదలు ఉన్నారు? ఆప్షన్ ఏ 2%, ఆప్షన్ బి 3%, ఆప్షన్ సి 5%, ఆప్షన్ డి 6%. సరైన సమాధానం ఆప్షన్ ఏ 2%. 2011-12 దేశ జనాభాలో 12.2% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండగా 2022-23 2% నిరుపేదలు తగ్గిపోయారని బ్రూకింగ్స్ నివేదిక వెల్లడించింది. తొమ్మిదో ప్రశ్న, నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024 మొదటి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ వైష్ణ పిచాయ్, ఆప్షన్ బి ఎతిన్ భాస్కర్ దుగల్, ఆప్షన్ సి కనిష్క శర్మ,
ఆప్షన్ డి లావణ్య పురోహిత్. సరైన సమాధానం ఆప్షన్ బి ఎతిన్ భాస్కర్ దుగ్గల్. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024లో హర్యానాకు చెందిన ఎతిన్ భాస్కర్ దుగ్గల్ మొదటి బహుమతిని గెలుచుకున్నారు. 10వ ప్రశ్న, ఇందిరాగాంధీ ప్యారీ బెహన్ సుఖ్ సమాన్ నిధి యోజన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోండి వే టు న్యూస్ యాప్.